కరువు కాలంలో చుక్క నీటిని కూడా వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, పొంగూరు నారాయణ రైతులు, ఇంజనీర్లకు పిలుపునిచ్చారు. కండలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి నెల్లూరు, చిత్తూరు జిల్లాల ప్రజలు సాగునీటి కోసం 3 గేట్లు తెరిచి 750 క్యూసెక్ల నీటిని సత్యసాయి గంగ కాలువకు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి, గూడూరు ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పాసిం సునీల్ కుమార్, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే పరసారత్నం మంత్రులతో కలిసి పాల్గొని నీటిని విడుదల చేశారు. మంత్రులు మాట్లాడుతూ 2 జిల్లాలలో 274 చెరువుల కింద వేసిన 78,450 ఎకరాల పంటలను రక్షించుకునేందుకు 7.5 TMC నీరు అవసరమై ఉన్నట్లు తెలిపారు. అయితే చెరువులలో 2.5 TMC నీరు నిల్వ ఉన్నట్లు, జలాశయం నుంచి 5 TMC నీటిని విడుదల చేసి చెరువులకు అందించి పంటలను పండిస్తామన్నారు. చివరి ఆయకట్టుకు నీటిని అందించడం జరుగుతుందన్నారు. రైతులు గంగ విషయంలో పొదుపు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద, సిఐ మురళీనాథ్ రెడ్డి, ఎస్సీ వెంకటేశ్వర్లు, ఈఈ సురేష్ బాబు, కిషోర్ రమణారెడ్డి, రాధాకృష్ణమూర్తి, డిఈఈ రమణ, టీడీపీ మండల నాయకులు దందోలు వెంకటేశ్వర్లు రెడ్డి, నువ్వుల శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చెరువులకి నెల్లూరు, చిత్తూరు జిల్లాలో కలిపి 274 చెరువులకి 5 TMC నీళ్లు వదిలేదానికి నిర్ణయం తీసుకుని నీళ్లు రిలీజ్ చేశాం. మంత్రి నారాయణ గారు, ఎమ్మెల్యేలు రామకృష్ణ గారు, గూడూరు ఎమ్మెల్యే సునీల్ గారు, అట్లే అదేవిధంగా మాజీ చైర్మన్ రత్నం గారు, వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ గారు, అందరూ చీఫ్ ఇంజనీర్స్, ఎస్సీలు అందరం కలిసి 274 చెరువులకి 78,450 ఎకరాల ఆయకట్టు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఉండే చెరువులన్నింటికి నీళ్లు ఇచ్చి ఆ చెరువుల కింద ఉండే ఆయకట్టు కాపాడాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఈ 78,450 ఎకరాలకి దాదాపు ఆల్మోస్ట్ 7.5 TMC నీళ్లు కావాలి. ఆల్రెడీ చెరువుల్లో 2.25 ఉన్నాయి, 2.25 TMC చెరువుల్లో నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక 5 TMC మేము రిలీజ్ చేస్తున్నాం. 5.2 TMC కావాలా మాకు సర్ప్లస్. ఇప్పుడు చెన్నైకి డ్రింకింగ్ వాటర్ 5 TMC కానీ, ఎల్ఆర్ఆర్ లోయర్ రైపేరియన్ రైట్స్ కానీ, హెచ్ఎల్సీ కానీ, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట వీటన్నిటికీ త్రాగునీరు, తిరుమల అన్నిటికీ తాగునీరు బాను 5 TMC ఉన్నాయి.
ఈ చెరువులకు ఇచ్చేదానికి 5.2 TMC అవసరం. 5.2 TMC ఇచ్చేదానికి నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్ ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. 21.1 TMC నీళ్లు కండలేరు రిజర్వాయర్లో ఉన్నాయి. వీటన్నిటికీ అవసరాలకి డెడ్ స్టోరేజ్ 8.5 TMC, ఈ నేను చెప్పిన అవసరాలన్నిటికీ పోను 5 TMC, దీనికే 5.2 TMC కావాల్సి వస్తుంది. అందుకని ఇది నేననే నేను చెప్పేది ఇంజనీర్లకి అధికారులకి, దీన్ని పర్ఫెక్ట్ గా ఎక్కడ ఇబ్బందులు లేకుండా చెరువులు ఫీడ్ చేయండి, చెరువుల కిందుండే రైతులు పండించుకుంటారు. ఒకవేళ వర్షం వచ్చి లేకపోతే సోమసల నుంచి కృష్ణా నుంచి మరిన్ని నీళ్లు వచ్చినటువంటి పరిస్థితులు వస్తే అదనంగా ఏమి ఇవ్వాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. బట్ ఇప్పుడుండే పరిస్థితుల్లో ఈ చెరువులు పండించేదానికి జాగ్రత్తగా పండించాల్సిన అవసరం ఉంది. రైతులు ఎవరు కూడా తొందరపడి డైరెక్ట్ ఆయకట్ కెనాల్లో డైరెక్ట్ ఆయకట్టు ఎవరు కూడా వ్యవసాయం చేసుకున్నా నీళ్లు ఇవ్వగలిగిన పరిస్థితి లేదు. అర్థం చేసుకోవాలి, నార్త్ వెస్ట్ మాన్సూన్ ఈశాన్య ఋతుపవనాల్లో మనకి ఇంతవరకు వర్షాలు పడలే. నిన్న సైక్లోన్ ఇటు వస్తుంది అనుకుంటే అది కూడా కన్యాకుమారి వైపు వెళ్ళిపోయింది. ఇప్పుడు సైక్లోన్లు రావాలని కోరుకునే పరిస్థితి వస్తా ఉంది, రోజులు మారిపోతున్నాయి. ఏదేమైనా నీటిని పొదుపుగా వాడుకోవాలా, టాప్ ప్రయారిటీ మనం తాగునీటికి ఇస్తున్నాం. ముందు ఈ చెరువుల కింద పైర్లు ఏదైతే 78,451 ఎకరాలని నీళ్లు అందిస్తాం. నేను సిఈ గారికి ఎస్సీలకి చెప్పేది ఏంటంటే, మెడ్రాస్కి నీళ్లు ఇచ్చేటప్పుడు కానీ లేదు, ఈ చెరువులకు ఇచ్చేటప్పుడు కానీ ఎవరంటే వాళ్ళు అన్కంట్రోల్డ్ గా ఎవరి చేతుల్లో పడితే వాళ్ళు పెత్తనం చేసి ఇబ్బంది పడే పరిస్థితి తెస్తే పక్కనుండే రైతులే నష్టపడతారు. టోటల్ కంట్రోల్ ఉండాలా, డిసిప్లైన్ ఉండాలా, అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవాలని చెప్పేసి నేను అందరికి విజ్ఞప్తి చేస్తుండగా ముఖ్యమంత్రి గారిని కలిసి ఏదైనా అవకాశం ఉంటే, ఇప్పటికీ కూడా పోతిరెడ్డిపాడు నుంచి ఎన్ని నీళ్లు వచ్చినాయో అంతకంటే కృష్ణా జలాలు మనం ఎంత సోమశిలకి తెచ్చుకున్నామో అంతకంటే ఎక్కువ కండలేరుకి నీళ్లు వదిలిపెడుతున్నాం. దాంట్లో ఎక్కడ రాజీపట్నంలో దాదాపు ఈ ట్రిప్ లో 18 TMC 17.5 TMC మనము సోమశల నుంచి కండలేరుకి ఇచ్చుకున్నాం. అక్కడ పోతిరెడ్డిపాడు నుంచి వచ్చింది, అంతకంటే తక్కువ ఉన్నాయి. అయినా కూడా ఈ కండలేరుకి ఉండే రైతాంగం దృష్టిలో పెట్టుకుని మాక్సిమం ప్రతిసారి, లాస్ట్ టైం కూడా అక్కడి నుంచి వచ్చిన నీళ్ల కంటే ఇక్కడ ఎక్కువ నీళ్లు ఇచ్చాం, ఇప్పుడు కూడా నీళ్లు ఇచ్చాం. రేపు కూడా సోమశిల అవసరాలకు పోను, ఏదైనా ఇన్ఫ్లోస్ వస్తే గవర్నమెంట్ నుంచి ప్రయత్నం చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడుతున్నాం. వచ్చినట్టు కండలేరుకి నీళ్లు తరలించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది మాత్రం ఈ చెరువుల విషయంలో 274 చెరువులని నింపి ఆ రైతుల్ని కాపాడే దాంట్లో అధికార యంత్రాంగం, ఇరిగేషన్, రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి కోఆర్డినేట్ చేసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 21 TMC వాటర్ ఉంది. అయితే 21 TMC వాటర్ అటు డ్రింకింగ్కి మరియు స్టోరేజ్ డెడ్ స్టోరేజ్కి మరియు ఆపరేషన్కి ఇవన్నీ తీసేయంగా ఒక 5 TMC నీళ్లు ఉంటున్నాయి. అయితే ఈరోజు 6 కాన్షన్స్లో 274 చెరువులు ఉన్నాయి. ఆ 274 చెరువుల కింద 78,000 ఎకరాలు పంట వేసుకోవటానికి వీలుంది. అయితే ఆ 78,000 ఎకరాలు పంట పండించాలంటే 7.5 TMC వాటర్ కావాలి. అయితే ఆల్రెడీ ఈ యొక్క 274 చెరువుల్లో 2.25 TMC వాటర్ ఉందని అధికారులు లెక్కలు ఇవ్వడం జరిగింది. మరొక 5.25 TMC వాటర్ కానీ మనం ఈ కండలేరు నుంచి కానీ ఇప్పుడు రిలీజ్ చేస్తే ఈ 78 చెరువుల కింద ఉన్న 274 చెరువుల కింద ఉన్న 78,000 ఎకరాలు పండించగలరు. ఆ ఉద్దేశంతో ఈరోజు కండలేరు డ్యాం నుంచి వాటర్ని రిలీజ్ చేయటమైంది. అయితే రైతు సోదరులందరికీ చెప్పేది ఒకటే, ఇప్పుడే మంత్రి చంద్రమోహన్ గారు కూడా చెప్పారు, చెరువుల కింద ఏదైతే ఉన్నాయో ఈ యొక్క 274 చెరువుల కింద వాటి కిందే పంట వేయండి. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు పంట వేస్తే తర్వాత ఇబ్బంది పడతాం. ఎందుకంటే మన దగ్గర ఉండేది 21 TMC, మనకు రావాల్సిన ఈ యొక్క ఋతుపవనాలు సరిగా రాలేదు. మన తుఫాన్ వస్తే కూడా అది మళ్ళా కేరళ సైడ్ పోవటం మనకు మిస్ అయింది. ఫర్దర్గా రెయిన్స్ వచ్చి వాటర్ ఇక్కడ వచ్చినా లేదా సోమశిలలో మనకు పైన వాటర్ వచ్చి సోమశిల నుంచి ఏదన్నా కొద్దిగా వాటర్ తీసుకురాగలిగినా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి వాటర్ తీసుకొస్తాం. దాన్ని కూడా ఒక క్లారిటీగా చెప్తాం. అలా కాకుండా మీరు తొందరపడి ఎక్కడైతే నీళ్లు ఇవ్వలేదో అక్కడ కానీ పంట వేస్తే
ఇబ్బంది పెడతాం. మీరు ఇబ్బంది పెడతారు, తర్వాత అందరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందువల్ల దయించి అందరినీ ఏదైతే 7.5 టీఎంసీలు ప్లాన్ చేశామో చెరువు, అది కూడా అధికారులందరూ చెప్తున్నాము, అధికారులు జాగ్రత్తగా మానిటరింగ్ చేసి ఆ చెరువుల కింద మీద పంట వేసేట్టుగా అటు ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మానిటరింగ్ చేసి ఈ యొక్క 274 చెరువుల కింద మాత్రమే పంట ఉండేటట్టుగా చూడాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తాం. అయితే 21 టీఎంసీలో డెడ్ స్టోరేజ్ 8.6 పవన్, మరి చెన్నైకి 5 టీఎంసీ ఇవ్వాల్సి ఉంది. మరి ఇంత కూడా ఇరిగేషన్ అందరూ కూడా లెక్కలు తెలిసారు. 274 చెరువుల్లో 2.3 ఉందని అన్నారు. 5.2 కావాలంటే ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారికి చెప్పి మంత్రులు సమక్షంలో 5.25 ఇందులో డ్రింకింగ్ వాటర్ కూడా మున్సిపాలిటీకి ఆవశ్యకత ఉంది. చాలా రోజుల నుంచి మున్సిపాలిటీలో అడుగుతుంటే కూడా ఇస్తామని చెప్తా వచ్చాం. ఈరోజు వెంగళగిరి మున్సిపాలిటీకి అయితేనేమి, మరి రైతులకు అయితేనేమి, చెరువులన్నింటి కూడా 274 చెరువులకి 2.25 ఏర్పాటు చేశాం. అయితే ముఖ్యమంత్రి గారిని కూడా అడగడం జరిగింది, ఇంకొక 10 టీఎంసీలు కానిస్తే మా రైతులకు అందరూ కూడా ఇవ్వచ్చని చెప్పి అడుగున్నాం. అయితే ఒక 5 టీఎంసీ ఇచ్చినా గానీ మళ్ళీ రైతులకు ఇచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి మీరు అందరు రైతులు కూడా అందరూ అర్థం చేసుకోవాలి, డైరెక్ట్ గా కాలువల మీద ఆధారపడి పెట్టుకునే వాళ్ళు దయచేసి ఆలోచించి పెట్టద్దు. ఇప్పుడు చెరువులకు మాత్రం ఇస్తున్నాం, 78,000 ఎకరాలు సూళూరుపేట కావచ్చు, నాయుడుపేట కావచ్చు, వెంగళగిరి కావచ్చు, మరి సత్యవేడు చిత్తూరు జిల్లా కావచ్చు, అంతా కలిపి 78,000 ఎకరాలకు ఇవ్వాలి. కాబట్టి గతంలో కూడా మరి వర్షాలు వచ్చాయి, మనకి వర్షాధారంగా 3.5 టీఎంసీ మరి అలికేషన్తో వచ్చింది, కొంత మరి పైనుంచి వచ్చాయి. లాస్ట్ టైం ఎక్కువ ఉన్నాయి కాబట్టి లాస్ట్ ఇచ్చి అన్ని పండించగలిగాం, అంతా కొంతమంది ఎండిపోయిన కూడా ఎండిపోయింది. అందుకని రైతులందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి, కాలువల మీద పెట్టి మా పైరు ఎండిపోతుందంటే ఏమి చేసే పరిస్థితి లేదు. ఇప్పుడే దేనికైతే ఇస్తున్నామో ఆ 78,000 ఎకరాలని ఖచ్చితంగా పండించి ఏర్పాటు చేస్తామని చెప్పారు కూడా తెలియజేస్తున్నాం. ఇందులో డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది, మళ్ళా సూళూరుపేట కానీ, గూడూరు కానీ, వెంగడగిరి కానీ, ఈ మున్సిపాలిటీ నాయుడుపేట కానీ, ఇవంతా కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ తర్వాత రైతు సోదరులకు ఇవ్వాలి. కాబట్టి మరి గతంలో కొంతమంది యాక్షన్ చేస్తూ వచ్చారు, ఇటు రైతులకు ఖచ్చితంగా నీళ్లు ఇస్తాం అంటే మేము ధర్నా చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం అని చెప్పనేసి ఇక్కడ ఒక మాట మాట్లాడతారు, అటుపోతే ఆత్మకూరులో నీళ్లంతా అడ్డుపోతున్నాయని అంటారు. మరి అంతా కూడా ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్పాలి. ఇది రైతు పక్ష పార్టీ, తెలుగుదేశం పార్టీ, రైతుల పార్టీ, రైతులు బాగుండాలని కోరుకునేటువంటి పార్టీ. కాబట్టి ఏ మాత్రం అవకాశం ఉన్నా గానీ రైతు సోదరికి ప్రభుత్వం చేసేదానికి సిద్ధంగా ఉందని చెప్పారు కూడా తెలియజేస్తున్నారు గారు. అందరం కూడా కలిసి ఇద్దరు మంత్రివర్యులు కూర్చోబెట్టి ఉన్నది 5 టీఎంసీలు ఉన్నాయి, ఎట్లా చేస్తారో మీ ముగ్గురు సమన్వయంతో చేస్తేనే జరుగుతుంది. మీరు ముగ్గురులో మళ్ళీ వేరే వేరే డిస్ప్యూట్ ఉంటే జరగదు అని చెప్పి ఖచ్చితంగా ఇద్దరు మంత్రులు చెప్పిన పెద్ద మేము ముగ్గురం కూర్చొని మాట్లాడుకొని, అంటే పోయినసారిలా కాకుండా, పోయినసారి నీళ్లు లేవు అయినా ఇచ్చారు, ఇచ్చిన తర్వాత రైతులు ఎక్కడెక్కడికి వాళ్ళు కాట్లు ఎత్తేసుకోవడం, ఎవరు పాటికోళ్లు వాళ్ళ పొలాల్లోకి నీళ్లు పోవడం జరిగింది. అట్లా కాకుండా కొత్తగా ఎస్సీ గారు వచ్చారు, సీఈ గారు వచ్చినారు, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఇప్పుడు కేవలం ఇప్పుడు పెద్దలు మా మంత్రులిద్దరు చెప్పినట్టు చెరువులకి మాత్రమే వాటర్ అడుగుతున్నాం, మేము కూడా కాలువలు అయితే అడగడం లేదు. కాబట్టి చెరువులకి ఉన్నటువంటి అన్ని చెరువులు ఆల్మోస్ట్ ఆల్ నీళ్లు ఒక 40-50% నీళ్లు ఉన్నాయి చెరువుల్లో, మిగిలిన రిమైనింగ్ సంబంధించిన నీళ్లు పోలవని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. మా ముగ్గురికి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు, ఏమనుంటే కూర్చొని మాట్లాడుకుంటూ అక్కడ రైతు సోదరులు కూడా వెంకటగిరి, సూళూరుపేట, గూడూరు సంబంధించిన రైతు సోదరులు కూడా మీరు కూడా సోదరభావంతో మెలిగి అందరికీ నీళ్లు వచ్చే విధంగా ఈ 5 టీఎంసీలు ఎవరికి ఎక్కువ ఎవరు తక్కువ లేకుండా ఎవరికి అవసరమో, ఏ కాన్స్టిట్యున్సీకి ఎక్కువ చెరువులు నీళ్లు నిండలేదో ఆ చెరువులకు ఎక్కువ వదులుకొని తక్కువ చెరువులు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీకి తక్కువే వదలమని రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా సంతోషం, దీన్ని ఏదో పెద్ద రాజకీయం చేసి భూతద్దనం తీసుకొచ్చి ఏదో వదలపోతే ధర్నాలు చేస్తాం అవన్నీ కూడా చెప్పారు, అది తప్పు. ఎందుకంటే చేసేవాళ్ళం ఉన్నాం, మా మంత్రులిద్దరూ చేసేవాళ్ళు ఉన్నారు, ఎక్కడైనా డెల్టాలో బ్రహ్మాండంగా పంటలు పండిస్తున్నారు. అదే ఉద్దేశంతో
మాపాకు కూడా నాలుగు నెలకు కూడా పంటలు పండించాలనే ఉద్దేశంతో ఇద్దరు మంత్రులు కంకణం కట్టుకుని ఈరోజు నీటిని విడుదల చేశారు. మేము ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం. మేము చేయలేనప్పుడు కదా మీరు వచ్చి ధర్నాలు చేయాలా? మీరు ధర్నాలు చేయాలి అవసరం లే. గతంలో నీళ్ల కోసం మా రామకృష్ణ అప్పుడే గేట్లు ఎత్తాడు, కాబట్టి మీ అంత అవసరం లే. అట్లాగే మా కాన్స్టిట్యున్సీలో కూడా మీ అవసరాలు మాకు అవసరం లేదు. అవసరమైతే మేమే మా మంత్రుల్ని బతిలాడుకుని మా సీఎం గారికి నచ్చ చెప్పుకుని ఇంకా ఒక 5 టీఎంసీలో 10 టీఎంసీలో నీళ్ళని అడుక్కుని మా రైతుల సోదరులకి న్యాయం చేస్తాం. తప్ప మీరు ఊరికి ఎలక్షన్ చేయడం కనిపించకూడదు. మీరు కింద ముందు ఎట్లా మీరు గతంలో కూడా రైతులు ఇబ్బంది పడ్డారు, గతంలో మీరు ధర్నాలు చేశారా, గతంలో కూర్చున్నారా? లే, ఇప్పుడు రేపు ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి రాజకీయాల కోసం నీళ్ళ రాజకీయం చేస్తున్నారు. అందరం మేమైతే ఒప్పుకునే పరిస్థితి, రైతులు కూడా ఒప్పుకోరు, ఎవరు అవుతున్నారో రైతులకు కూడా తెలుసు. కాబట్టి మరొకసారి మా ఇద్దరు మంత్రులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక 10 టీఎంసీ నీళ్లు సీఎం గారితో మాట్లాడి మా 3 కాన్స్టిట్యూన్సీకి ఇచ్చి సహాయపడాలని కోరుతూ రైతు తరపు.